కొన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరంగా ఉండి రాజకీయ రంగ ప్రవేశం చేసి మళ్లీ ఆ తర్వాత సినిమాల్లోకి రంగప్రవేశం చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ అదే స్టామినాతో అంతే గ్లామర్తో తమిళంలో కత్తి సినిమాను రీమేక్ చేసి తీసిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో మనమందరం చూశాం. గత కొంతకాలంగా సినిమాల్లో రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య నూరో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ప్రేక్షక మహాశయుల హృదయాలను గెలుచుకుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాలు మాత్రం ఈ ఏడాదే విడుదలైనా వాటి సెన్సార్ మాత్రం కిందటి ఏడాది చివరిలో జరిపారు. అయితే 2016 సంవత్సరానికి గాను ఈ రెండు చిత్రాలను జాతీయ అవార్డుల ఎంపికకు పంపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో తనకు ఉన్న పరిచయాల ద్వారా తన సినిమా రీమేక్ అయినా జ్యూరీ అవార్డుకు ఆయన రికమెండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే, పైగా టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉండనే ఉంది. పైగా చంద్రబాబు రికమెండ్ చేస్తే మోడీ కాదంటారా చెప్పండి. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే బాలయ్య సినిమాకు అవార్డు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు, కానీ నిప్పు లేనిదే పొగరాదనేది మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.